హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఒక దందా నడిపిస్తున్నారంటూ కూడా మనం ఇప్పటి వరకు వార్తల్లో చూడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావెట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నమస్కారం అండి. సో ప్రస్తుతం మీరు అమెరికాలోనే ఉన్నారు. సో అంటే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, వీళ్ళందరినీ కూడా ఒక రూమ్ లో పెట్టేసి బంధించారు అని చెప్పేసి ఇప్పటి వరకు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి, అవన్నీ కూడా వాస్తవమేనా? ఇక్కడండి, యాక్చువల్గా ఏమవుతుందంటే, నేను గత 8 నెలల నుంచి కూడా చాలా ఛానల్ వాళ్ళకు చెప్తూనే ఉన్నాను. ఇక్కడ ఏమవుతుందంటే, స్టూడెంట్స్ చాలా మంది అమెరికాకు వచ్చారు. ఇప్పుడు చాలా మంది లక్షలలో స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు ఎవరికి వర్క్ దొరకట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, H1B వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా ఇప్పుడు ఎకానమీ సరిగ్గా లేదు కూడా. అంటే చాలా మంది ఐటీ కంపెనీ వాళ్ళు అంటే లే ఆఫ్ చేశారు, ఉద్యోగాలు లేవు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్టూడెంట్స్ H1B కోసం, H1B అప్లై చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఐటీ కంపెనీలు 78% అమెరికాలో దేశీ కంపెనీస్, అన్ని ఐటీ కంపెనీస్ మన వాళ్ళే ఓన్ చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎంప్లాయీస్ కు శాలరీ ఇచ్చే బదులు వాళ్ళకు ఒక గెస్ట్ హౌస్ తీసుకొని అక్కడ 10 మంది, 15 మంది, 20 మంది అబ్బాయిలను అమ్మాయిలను కలిపి పెట్టేస్తారు. అక్కడ నార్మల్ గా అమెరికన్ లా ప్రకారం ఏంటంటే, మీరు ఒకవేళ టూ టూ బెడ్రూమ్ హౌస్ ఉంటే 4 మెంబర్స్, 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండటానికి లేదు, ఒక కుటుంబం ఉండొచ్చు. అలాంటిది ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు బిల్డింగ్స్ కొనేసి ఐటీ కంపెనీ వాళ్ళు, లేకపోతే ఐటీ కంపెనీ వాళ్ళు బిల్డింగ్స్ రెంట్ తీసుకొని మన అందులో వాళ్ళే. 10 మంది, మన వాళ్ళే, తెలుగు వాళ్ళేనండి, ఇవన్నీ చేసేంత మోస్ట్లీ తెలుగు వాళ్ళే. ఓకే. ఐటీ కంపెనీస్ గెస్ట్ హౌస్ అని పెట్టేసి అమ్మాయిలకు అబ్బాయిలకు అకామిడేషన్ ఇస్తారు, ఇచ్చేసి భోజనం పెడతారు. అందులో వాళ్ళకి ఏంటంటే, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇచ్చేసి ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు. బేసికల్ గా అంటే H1B ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పెట్టడం. వాళ్ళకి ఏంటంటే, జీతాలు ఇవ్వరు, అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెట్టి పేరోల్ కూడా నడపరు వాళ్ళకి. సో ఓకే. వాళ్ళందరినీ పెట్టేసి ఉంచితే వీళ్ళందరికి కూడా ఫేక్ రెజ్యూమెలు చేసి వాళ్ళకు వీళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రాక్సీలను ఇండియాలో పెట్టి, వీళ్ళ ఫేసులు పెట్టి, వాళ్ళ వాయిస్ ఇచ్చి జాబుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీలు ఇక్కడ. ఇక్కడ అవుతున్నాయి ఇవన్నీ, చాలా అవుతున్నాయి. ఇంకోటి ఓకే. ఏంటంటే, కొన్నిసార్లు H1B చేస్తారు కదా అమ్మాయిలకు, ఈ మధ్య కాలంలో 2 సార్లు 3 సార్లు వేసినా కూడా వాళ్ళకు రాదు. అంటే ఒక్కొక్కసారి మల్టిపుల్ H1లు చేస్తారు, వాళ్ళకు 3 టైమ్స్ 4 టైమ్స్ వేస్తే H1 వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళకి అదేదో దేవుడు ఇచ్చిన వరం లాగా. ఇంకా ఎంప్లాయర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళని అబ్యూస్ చేస్తారు. అంటే కొన్నిసార్లు అంటే ఇంట్లో కూడా పని చేసుకున్న సంఘటనలు ఉంటాయి, కానీ అది ఎక్కువగా ఉండవు అట్లాంటివి. రెండోది ఏంటంటే, వాళ్ళందరినీ కొన్నిసార్లు సెక్షువల్ గా కూడా అబ్యూస్ చేస్తారు ఎంప్లాయర్స్. వాళ్ళకు బెదిరిస్తారు, మీరు ఒకవేళ రిపోర్ట్ చేస్తే మేము H1 క్యాన్సిల్ చేస్తామని. అలాంటి మా ఫర్మ్ కూడా వచ్చాయి, మేము కంప్లైంట్స్ కూడా చేశాము, ఆ ఎంప్లాయర్స్ మీద కేసులు కూడా కట్టించాము, అరెస్ట్ కూడా చేయించాం ఆ ఓకే. ఎంప్లాయర్స్ ని. సో గతంలో కూడా నేను చాలా సార్లు లేబర్ ట్రాఫికింగ్ మీద మాట్లాడాను, అంటే డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానళ్ళలో, టీవీలలో. అవును సార్. సో ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళని ఒక దగ్గర పెట్టేసి వాళ్ళకు మంచాలు ఉండవు, ఏమి ఉండవు, బేసిక్ అమ్యూనిటీస్ కూడా ఉండవు. అంటే మరి వీళ్ళు కూడా ఏంటి, భోజనం పెడితే చాలు, వాళ్ళ సూట్ కేస్ తీసుకొని వచ్చి పడుకోవడానికి ఒక కప్పుకోవడానికి ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకు కూడా ఫ్రీ అకామిడేషను, ఫ్రీ భోజనము, ఇంటర్నెట్ ఫ్రీ ఇస్తారు, వైఫై. చాలా మందికి స్టూడెంట్స్ కు వాళ్ళ వాళ్ళ అంటే ల్యాప్టాప్స్ ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, దాని మీద వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, వీళ్లకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓపీటీలు, సిపిటీలు అని ఇంతకుముందు లేదండి అంత ప్రామినెంట్ గా. ఓకే. అంటే కాలేజ్ చదువుతున్నప్పుడే సెకండ్ సెమిస్టర్ లో మీరు సిపిటీ తీసుకోవచ్చు, దాని కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. ఓకే. ఈ ఎవరైతే కంపెనీస్ ఉంటారో వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు వాళ్ళని. స్పాన్సర్ చేస్తే వాళ్ళకి వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. అంటే వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత చదువుకోవచ్చు, వర్క్ కూడా చేయొచ్చు. ఓకే. కొన్నిసార్లు మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళకు ఓపీటీ అప్లికేషన్ పెట్టాలి. ఓపీటీ అంటే ఆక్యుపేషనల్ ట్రైనింగ్, అంటే వాళ్ళకు వర్క్ ఆథరైజేషన్ కోసము ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఈ వెరిఫైడ్ కంపెనీస్ అని ఉంటాయండి, అవి ఇమిగ్రేషన్ అప్రూవ్ చేసిన కంపెనీస్. వాళ్ళు జాబ్ ఆఫర్ ఇస్తేనే వాళ్ళకు ఓపీటీలు, సిపిటీలు వస్తాయి.
సో ఇది మన తెలుగు వాళ్ళు చాలా మంది తెలివిగా ఇవన్నీ ఈ వెరిఫైడ్ కంపెనీస్ చేసుకొని వాళ్ళకంతా జాబ్ ఆఫర్లు ఇస్తారు. మరి జాబ్ ఆఫర్ దొరకటమే మహాగగనం అని చెప్పేసి, రెండోది ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇచ్చి ఫ్రీగా భోజనం పెట్టి ఎవరెవరైతే ఉద్యోగాలు వస్తారో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ మోస్ట్లీ 8 నెలలు సంవత్సరం దాకా అలాగే ఉండిపోతారు. ఈ అమ్మాయిలకు అబ్బాయిలకు ఏంటంటే ఉద్యోగం లేదు కదా, అకామిడేషన్ ఫ్రీ దొరుకుతుంది, వీళ్ళు భోజనం ఫ్రీగా పెడతారు, ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తారు, కేవలం వాళ్ళు కట్టుకునేది ఒక ఫోన్ బిల్లు $20 $30. ఎక్కడికైనా వెళ్ళాలంటే కంపెనీ గాడు ఆ ఓనర్ గాడు ఎప్పుడన్నా వాళ్ళని ఏదైనా గ్రాసరీ షాపింగ్ లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఇప్పుడు తీసుకెళ్తాడు. మోస్ట్లీ అది కూడా తీసుకెళ్ళాడు, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు డల్లాస్ లో కంపెనీ ఉందనుకోండి, న్యూజెర్సీలో ఒక గెస్ట్ హౌస్ తీసుకుంటారు, కాలిఫోర్నియాలో ఒక గెస్ట్ హౌస్ తీసుకుంటారు, వాళ్ళందరినీ అందులో హైర్ చేసి అందులో పెడతారు. 3-4 గెస్ట్ హౌజ్లు 4-4 గెస్ట్ హౌజ్లు వాళ్ళకి ఏంటి శాలరీలు ఇచ్చే బదులు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఇక్కడ శాలరీలు ఇవ్వాలంటే H1B రెగ్యులేషన్ ప్రకారము, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రెగ్యులేషన్ ప్రకారము, ఒక మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్ కి జాబులు ఇవ్వాలంటే $20,000 లేకపోతే $100,000 ఇవ్వాలి. $100,000 అంటే మనకి ఇండియాలో 85 లక్షలు. 85 లక్షలు ఇస్తారా వీళ్ళు? ఇవ్వరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు కూడా ఏదో అకామిడేషన్ ఫ్రీగా దొరికింది, భోజనం దొరికింది, ఇంటర్నెట్ దొరికింది, మాకు ఎప్పుడో ఒకప్పుడు జాబులు దొరుకుతాయి, వీళ్ళు జాబులు పెట్టిస్తారు, పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు మాకు ఓపీటీలు సిపిటీలు చేశారు, H1లు కూడా చేస్తారు ముందు ముందు అని ఆశతోనే ఉంటారు. దానిలో చాలా అబ్యూజెస్ జరిగిపోతాయి. అక్కడ అమ్మాయిలు అమ్మాయిలు అబ్యూస్ చేసుకుంటారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటే వాళ్ళు అబ్యూస్ చేస్తారు, కొన్నిసార్లు ఎంప్లాయర్లు అబ్యూస్ చేస్తారు, ఎంప్లాయర్ దగ్గర పనిచేసే వాళ్ళు అబ్యూస్ చేస్తారు. ఎందుకు అబ్యూస్ చేయటం అంటే ఏంటి, బేసికల్ గా పనులు చేయించుకోవటం. ఈ మధ్యకాలంలో మన ఒక క్లయింట్ మాకు ఒక స్టేట్ లో మనకు జైల్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను హైర్ చేస్తే వెళ్ళి కలిచాను వాళ్ళను. వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి కుర్రోళ్ళతో మసాజులు చేయించుకోవటం, ఇల్లు క్లీన్ చేయించుకోవటం, కారు క్లీన్ చేయించుకోవటం, గార్డెనింగ్ చేయించుకోవటం, ఆఫీస్ లో పని చేయించుకోవటం, బ్యాంక్కి పోవటం, కూరగాయలు తెప్పియటం, కూరగాయలు కట్ చేయటం, అన్ని చేయించుకుంటున్నారు. మరి వీళ్ళు స్టూడెంట్స్ ఏదో ఫీజులు కడతారు లేకపోతే కార్ ఇస్తారు అకామిడేషన్ ఇస్తారని చేయించుకుంటారు. వీళ్లకు గిట్టుబాటు అవుద్ది, వాళ్లకు గిట్టుబాటు అవుద్ది. ఎవరైతే కంప్లైంట్ చేస్తారో అప్పుడే ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు చాలా మటుకు జరుగుతున్నాయి అమెరికాలో. మేమే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇట్లా మోసం చేస్తే వాళ్ళకు టీ వీసా వేసాం మేమే మా ఆఫీస్ నుంచి. అంటే విక్టిమ్ ఆఫ్ క్రైమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు వర్క్ పర్మిట్ కూడా దొరుకుతుంది ఈ కంట్రీలో, గ్రీన్ కార్డ్ కూడా దొరుకుతుంది వాళ్లకు ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఫైల్ చేసిన కంప్లైంట్స్. సో ఇవన్నీ కూడా నేరపూరితమైన విషయాలు అమెరికాలో. వీటన్నిటిని ఫెలనీస్ అంటారు. ఫెలనీస్ అంటే మోర్ దెన్ 1 ఇయర్ జైల్ టర్మ్ అవుద్ది. ఇంకోటి ఏం చేశారంటే ఈ తెలుగు వాళ్ళు చాలా మంది ఐటీ కంపెనీ వాళ్ళు కోవిడ్ టైంలో ఒక్కొక్కరితోని 3-4 ప్రాజెక్టులు చేయించుకున్నారు. చేయించుకొని వాళ్ళకు ఒకటే ప్రాజెక్టుకు శాలరీలు ఇచ్చి మిగతా వాటికి ఇవ్వకపోవటము, ఇచ్చినా కూడా సగం ఇవ్వటం, ఆ సగం ఇవ్వటం కూడా ఇండియాలో అప్పచెప్పటము, లేకపోతే ఎవడో ఫ్రెండ్కు డబ్బులు వేయటము, మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారు చాలా మంది. సో ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి కంట్రీలో. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా బయటకు వస్తే అప్పుడు పోలీస్ వాళ్ళకు తెలుస్తుంది, ఇమిగ్రేషన్ వాళ్ళకు తెలుస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళకి తెలుస్తుంది, సివిల్ రైట్స్ వాళ్ళకు తెలుస్తుంది, అంటే స్లేవరీ అని చెప్పి, లేకపోతే ఎవరికి తెలియదండి. సో ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నాయి ఈ దేశంలో. మా దగ్గర చాలా కాలం నుంచి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము చాలా ఏళ్ల నుంచి కూడా మేము కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నాం. చాలా మంది ఎంప్లాయిస్ అంటే ఎంప్లాయీస్ ఇస్తారండి, ఎంప్లాయీస్ వచ్చి చెప్తారు మాకు, ఎందుకంటే వాళ్లే బాధితులు కదా. కొంతమంది ధైర్యంగా బయటకు వచ్చి చెప్తారండి. ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఈ పరిస్థితి సంగతి ఏంటంటే టెక్సాస్ లో జరిగింది కదా, ఆ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు చూస్తారు మనకి. ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో ఏదైనా అబ్నార్మల్ గా చాలా మంది వస్తున్నారు పోతున్నారు, ట్రాఫిక్ అడ్డు అవుతుంది, లేకపోతే కారు రోడ్డు మీద చాలా కారు పార్క్ చేస్తున్నారు, చాలా మంది బయటకు వస్తున్నారు లోపలికి వస్తున్నారు అంటే ఇక్కడ నార్మల్ గా ఇంటి పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తారండి. మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, హెల్త్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు, పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు చేస్తారు అంటే ఇక్కడ ఏదో అబ్నార్మల్ యాక్టివిటీ జరుగుతుంది, ఇంతమంది వస్తున్నారు వెళ్తున్నారు, ఇంత మంది ఒకటే ఇంట్లో ఉన్నారని
కంప్లైంట్లు చేస్తారండి. ఇక్కడ ఏమైందంటే వాడు పెస్ట్ కంట్రోల్, ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ చూస్తే ఇప్పుడు కాలిఫోర్నియాలో, టెక్సస్ లో, ఈవెన్ జెర్సీ సిటీలో ఒకటే ఇంట్లో 8 మంది 10 మంది స్టూడెంట్స్ ఉంటారు, H1B వాళ్ళు ఉంటారు, గెస్ట్ హౌస్ ఉంటారు. అక్కడ ఏమవుతుంది, అక్కడ కాక్రోచెస్ మళ్ళీ లేకపోతే నల్లులు లేకపోతే ఇవన్నీ అవుతాయి అక్కడ. అయినప్పుడు ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి కూడా పోతాయి నల్లులు కాక్రోచెస్. వాళ్ళు ఏం చేస్తారు, పెస్ట్ కంట్రోల్ ని పిలుస్తారు. పెస్ట్ కంట్రోల్ వచ్చి వాడు వేసేటప్పుడు చూస్తే మీ పక్కింట్లో నుంచి వస్తుందని వాడు తలుపు కొట్టి చూస్తే అక్కడ అన్ని ఇంతమంది 12 మంది భోంచేసి మరి వాళ్ళు మన వాళ్ళు అవన్నీ డిషెస్ అవన్నీ సరిగా కడిగి క్లీన్ గా పెట్టరు కదండి. మరి 15 మంది ఉంటే బాత్రూములు 2-3 బాత్రూములే ఉంటాయి, మరి కిచెన్ కూడా ఒకటే ఉంటది, అందులో అందరూ తినాలి 15 మంది. 3 పూటలు తినాలంటే మరి వాళ్ళు డిష్ వాషింగ్ సరిగా చెయ్యరు, కాక్రోచెస్ వస్తాయి, దాంతోపాటు నల్లులు వస్తాయి, దాంతోపాటు మస్కిటోలు ఫ్లైస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతాయంటే మరి ఆబ్వియస్లీ ఎండేంజర్మెంట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం అవుతాయి. శానిటేషన్ వాళ్ళు, హెల్త్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవుతారు ఈ దేశంలో. అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటపడతాయి అక్కడ. ఎందుకంటే అంతమంది ఉండరు ఇప్పుడు ఎక్కడ, ఎక్కడ నార్మల్ గా ఒక ఫ్యామిలీ హౌస్ లో ఒక కుటుంబం ఉంటారు. అంటే అది కాన్స్టిట్యూషన్ ఇక్కడ, అంటే రాజ్యాంగ హక్కు. ఒక కుటుంబం వాళ్ళు ఉండొచ్చు, ఫాదరు, మదరు, పిల్లలు, అంతేగాని మీరు 10 మందిని 15 మంది అన్రిలేటెడ్ మనుషులను తీసుకొచ్చి పెడితే పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తారండి. ఇక్కడ నార్మల్ అది, మాకు అలాంటి కేసులు కూడా వస్తాయి, పక్కింటోడు కంప్లైంట్ చేశాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బేస్మెంట్ లో ఉండటానికి అర్హత లేదు, పైననే ఉండాలి ఇంట్లో. ఇక్కడ బేస్మెంట్ లలో ఉంటారు మన దేశీ వాళ్ళు అందరూ, పాకిస్తానీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఇండియన్స్, అలాంటి ఎవరైనా ఉంటే పక్కింటోడు కంప్లైంట్ చేస్తారు ఈ బేస్మెంట్ లో ఎవరో ఉన్నారని. అంటే ఎందుకు అంటే ఎండేంజర్మెంట్ ఆఫ్ లైఫ్ అవుద్ది అని, అది ఇలాంటివన్నీ బయటపడుతున్నాయి. ఈ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, అంటే షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి ఇలాంటివన్నీ ఈ వెరిఫై చేయించుకొని H1లు కూడా ఒకటే అడ్రస్ నుంచి మల్టిపుల్ H1లు ఫైల్ చేస్తారు చేసి, అంటే వీళ్ళు ఈ కంపెనీ ఓనర్స్ కూడా వాళ్ళు ఐటీ ప్రోగ్రామర్సే కానీ లాయర్స్ కాదు. వాళ్ళు లాయర్స్ కూడా సంప్రదించరు వాళ్ళు చేయకుండా. అంటే ఆ లాయర్లకు డబ్బులు ఇవ్వాలి కదండి, ఇక్కడ గంటకు $500 ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వటం ఎందుకని చెప్పేసి వాళ్ళే అన్ని చేసుకుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో పడినప్పుడు జైలు పాలై 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైల్లో పోతారు, అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా జైలుకు పోతారండి. ఇది ప్రస్తుతమైన పరిస్థితి అండి. ఎందుకంటే నేను కూడా కొన్ని సంవత్సరాలు ఐటీ కంపెనీ నడిపించాను, ఒక్క ప్రాబ్లం కూడా లేకుండా నడిపించాం. ఈ ట్యాక్స్ ఎవేజన్ చేయకుండా లీగల్ గా పనిచేసి చేసాం, మేము ఎప్పుడు ప్రాబ్లం లో రాలేదు. ఎందుకంటే మనకు లా తెలుసు కనుక ఇరువైపులా ఎంప్లాయర్ ఆబ్లిగేషన్స్ ఏంటి, ఎంప్లాయీ హక్కులు ఏంటి అన్ని తెలుసు కనుక జాగ్రత్తగా నడిపించాం. మనకి ఎవరైనా క్లయింట్స్ వస్తే వాళ్ళకి అన్ని చెప్తా ఉంటాను నేను, ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చెయ్యాలని. ఇప్పుడు ఇలాంటివన్నీ వీళ్ళు చేసుకొని ఇప్పుడు చూడండి, ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈవెన్ అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ ఫాక్స్ న్యూస్ వాళ్ళు, అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు, ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్స్ లో పెట్టారు ఇలా ఇండియన్స్ చేస్తున్నారు ఇట్లా అని. అది ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళే చాలా మంది ఉన్నారు అందులో. ఇప్పుడు వాళ్లే పట్టుబడ్డారు చూడండి. ఇంతకు ముందు కూడా లాస్ట్ మంత్ కూడా ఒక వైసీపీ చెందిన మనుషులు, వైజాగ్ పిల్లలు ఇద్దరు తీసుకొచ్చి ఒక అబ్బాయిని చేసి టార్చర్ చేసి స్లేవరీ కింద చేసి వాడిని బాగా కొట్టారని చెప్పి 3 జైల్లో ఉన్నారు ఇప్పుడు ఒక స్టేట్ లో. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఈ కథనం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది స్టూడెంట్స్ కూడా, తెలుగు స్టూడెంట్స్ దొంగతనాలు చేస్తున్నారు స్టోర్లలో, అది కూడా చాలా కథనాలు వస్తున్నాయి టీవీలలో. ఎందుకు, సోషల్ మీడియా యాక్టివ్ అయింది కనుక అందరు కనపడుతున్నారు. మాకు మా ఆఫీసు కూడా చాలా మంది అమ్మాయిలు ఈ స్టోర్లలో దొంగతనం చేసిన వాళ్ళు మా దగ్గరకు వస్తారు, మేము ఎంతో మందికి హెల్ప్ చేసాం. ఇమిగ్రేషన్ అమ్మాయిలండి, చాలా మంది అమ్మాయిలే. అబ్బాయిలేమో తాగి కారు నడపటము, డ్రగ్స్ తీసుకొని కారు నడపటము, అమ్మాయిల గలాటాలలో గొడవలు పెట్టుకోవటం, అలాంటి కేసులలో దొరికిపోతారు. ఈ మధ్యకాలంలో కూడా మా దగ్గర కొంతమంది తెలుగు వాళ్ళు, గుజరాతీ వాళ్ళు మనీ లాండరింగ్ కింద, స్కాముల కింద కూడా పట్టుబడే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. వాళ్లకు మేము న్యాయ సలహాలు ఇచ్చాం మా ఫర్మ్, అంటే ఈవెన్ క్రిమినల్ లా, క్రిమినల్ ప్రాక్టీస్ కూడా మా ఫర్మ్ చేస్తుంది. ఎందుకంటే వేరే క్రిమినల్ లాయర్స్ తో పని చేస్తాం మేము, ఇమిగ్రేషన్ లా కాకుండా. సో ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే నేను కూడా, నాది కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా మీడియాలలో మాట్లాడతాను కనుక చాలా మంది తెలుగు వాళ్ళు
ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లలో చూసి నాకు కాల్ చేసి సలహాలు అడుగుతుంటారు. అవును. ఈ సంబంధించిన కూడా చాలా మంది కాల్ చేశారు నాకు ఈరోజు, చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడిగితే చెప్పాను. అంటే ఇట్లా మల్టిపుల్ H1 లో వేయించుకోవటమే గానీ, అమ్మాయిలను ఇబ్బంది పెట్టడమే గానీ, ఎంప్లాయర్లు ఇట్లా చాలా మందిని ఒక అపార్ట్మెంట్లో పెట్టడమే గానీ, ఇవన్నీ అన్లాఫుల్ అండి. వీటన్నింటినీ కూడా లేబర్ ట్రాఫికింగ్ కింద, స్లేవరీ కింద వస్తాయి ఇవన్నీ. ఇవన్నీ కూడా స్లేవరీ, మనీ ట్రా, ఈ మన హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్, లేబర్ ట్రాఫికింగ్ అన్ని కూడా అమెరికాలో చాలా సీరియస్ గా పరిగణిస్తారు. వాళ్ళకి అన్నిటికీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. ఆ కంపెనీస్ అన్ని బ్లాక్ లిస్ట్ అవుతాయి. అందులో పనిచేసే వాళ్ళ H1 లన్నీ రివోక్ చేస్తారు. అందులో చేసిన OPT CPT వాళ్ళందరినీ కూడా క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇమిగ్రేషన్ కి అరెస్ట్ చేసి వాళ్ళని వెనక్కి పంపిస్తారండి. డిపోటేషన్ కూడా అవుతారు వీళ్ళంతా. ఇప్పుడు చాలా సీరియస్ అఫెన్సెస్ అండి ఈ దేశంలో. సరే, ఇప్పుడు బాధితుల పరిస్థితి ఏంటి? వాళ్ళని వెనక్కి తీసుకొస్తారా ఇండియాకి? బాధితులు ఒకవేళ వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటే టీవీసాలు ఇచ్చి వాళ్లకు గ్రీన్ కార్డులు కూడా ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. కానీ మరి వాళ్ళు న్యాయ సలహాలు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో ఆ బాధితులు మనకు తెలియదు. గవర్నమెంట్ వాళ్ళు మాత్రం చెప్పరు. అంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, నాన్ ప్రాఫిట్ సంస్థలు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే ఎవరైనా మాకు ఒకవేళ కాల్ చేస్తే మేము వాళ్ళకు సలహాలు ఇచ్చి సాయం చేయడానికి మాత్రం రెడీగా ఉంటాం మా ఫర్మ్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ ఇలాంటి దందాకి పాల్పడ్డారో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుందండి. 10 కంటే ఎక్కువనే ఉండొచ్చు. వాళ్ళ మీద పెనల్టీలు వేస్తారు, కంపెనీలన్నీ వాటన్నిటిని సీజ్ చేస్తారు. వాళ్ళ ఇల్లులు ఒకవేళ ఉంటే సీజ్ చేస్తారు. వాళ్ళని అంటే వాళ్ళని జైలు టర్మ్ అయిపోయిన తర్వాత డిపోటేషన్ కూడా చేస్తారండి. మళ్ళీ ముందు ముందు కూడా వాళ్ళు ఏ వ్యాపారాలు చేయడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ గ్రీన్ కార్డు ఉంటే గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసి పంపిస్తారు. సిటిజన్స్ అయితే పంపించరు. ఇక్కడే జైల్లో వాళ్ళు టర్మ్, అంటే ఆ జైలు శిక్ష విధించిన గడువు జరిగిన తర్వాత చాలా సార్లు వాళ్ళని డిపోటేషన్ చేస్తారండి. డిపోటేషన్ కూడా ఇంటర్నేషనల్ క్రైమ్ అది. మళ్ళీ వాళ్ళని ఏం చేస్తారండి, ఇక్కడ అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు వాళ్ళని ఫ్లైట్లలో కూర్చోబెట్టి, అంటే వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేసి ఇండియన్ పోలీస్ వాళ్ళకి అప్పజెప్తారండి. ఇండియన్ పోలీస్ వాళ్ళు కూడా కేసులు కట్టే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే డిపోటేషన్ ఇంటర్నేషనల్ క్రైమ్, అది ఒక నేరం, ఒక దేశానికి నేరం చేసినట్టుగా ఇండియా వాళ్ళకి అది చెడ్డ పేరు తెస్తారు. కనుక ఇండియన్ గవర్నమెంట్ కూడా ఐపీసీలో ఉంది సెక్షన్, డిపోటేషన్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. వేరే దేశాలకు కూడా తెలుపుతారు వాళ్ళు, వేరే దేశాలకు కూడా వాళ్ళు పోవడానికి ఆస్కారాలు ఉండవండి. ఓకే సార్, అలాగే ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో చూసుకుంటే ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా తెలుగు యువకులు కానీ తెలుగు యువతులు కానీ ఎక్కువగా మర్డర్స్ కి గురవుతా ఉన్నారు. ఎందుకంటేనండి, నార్మల్ గా మనకందరికి తెలియాల్సింది ఏంటంటే, మన తెలుగు వాళ్ళకి, మీ ప్రేక్షకులకు తెలవాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా మంది ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఏం చెప్పరు. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్ వీసా మీద వస్తారో, ఆ స్టూడెంట్ మీద వీసా మీద వచ్చిన వాళ్లకు ఓన్లీ కాలేజీలలో పనిచేసే అర్హత మాత్రమే ఉంటుంది. వాళ్లకు బయట షాపులలో, బయట దుకాణాలలో, లేకపోతే పెట్రోల్ బంకులలో, రెస్టారెంట్లలో పనిచేసే అర్హత లేదు. కానీ వాళ్ళందరూ వెళ్ళి అర్హత లేకున్నా కూడా పనిచేస్తారు. ఆ పనిచేసినప్పుడు ఏమవుతుందంటే, మన వాళ్ళు షాపులలో పనిచేస్తారండి. షాపులలో పనిచేసినప్పుడు మీరు ఎవరికైనా మైనర్ అబ్బాయిలకు అమ్మాయిలకు సిగరెట్లు అమ్మకూడదు, అంటే 18 ఇయర్స్ బిలో వాళ్ళని. వీళ్ళు ఏమడుగు చెప్తారంటే, మీరు వాళ్ళ ఐడి చూసి, వాళ్ళ ఐడి చూసి మీరు సిగరెట్ అమ్మండి, బియర్ అమ్మండి, అదే అమ్మని చెప్తారు షాప్ ఓనర్లు. మన వాళ్ళు ఏంటి, మనకు తెలియదు కదా, ఈ ఐటి స్టడీ చేసుకునే వాళ్ళు, MS చేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు షాపులలో పనిచేసిన దాఖలా లేదు ఇండియాలో. ఇక్కడికి వచ్చి చేస్తారు కనుక కొన్నిసార్లు మర్చిపోతారు, కొన్నిసార్లు ఇవ్వరు. ఇవ్వకపోతే ఏం చేస్తారు, మేము ఇవ్వమంటారు. ఆ చిన్న ఎవరైనా ఎవరైనా వస్తే నల్లవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ నల్లవాళ్ళు తుపాకులు పట్టుకొని వస్తారు, డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, పిస్టల్ పెట్టి చంపేస్తారు. రెండోది ఏంటంటే, ఒక్కోసారి మన వాళ్ళ మీద దాడి చేస్తారు తుపాకులతోనూ కత్తులతోనూ. ఎందుకు, ఎందుకంటే మన వాళ్ళు అసలు యాక్చువల్ గా మీరు చదువుకోవడానికి వస్తున్నారు US కి, మీరు వచ్చి షాపులలో, గ్యాస్ స్టేషన్లలో, రెస్టారెంట్లలో బయట తిరగడానికి రాలేదు. మీరు యూనివర్సిటీలో కూర్చొని క్లాసులకు వెళ్ళి చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, అసైన్మెంట్లు చేయాలి, మీరు ఇంట్లోనే ఉండాలి. మరి మీరు బయట పనిచేయడానికి రావట్లేదు కదా, మరి బయటకు వచ్చి ఇలాంటి అన్ని నేరాలలో పడిపోతారు మీరు.
ఒకవేళ మీరు నేర విక్టిమ్ అవుతారు, కొన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని బగులరి కత్తులు చూపించి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటారు, కొన్నిసార్లు మీరు పని చేస్తుంటే మీరు జీతం తీసుకొని వెళ్ళిపోతుంటే మిమ్మల్ని బెదిరించి జీతం డబ్బులు తీసుకుంటారు, కొన్నిసార్లు చంపేస్తారు, కొన్నిసార్లు కత్తి పెట్టి పొడుస్తారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మన తెలుగు వాళ్ళకి. మరి నార్త్ ఇండియన్స్ ఎక్కువ మీకు ఇప్పుడు మీరు వినం, మనం మోస్ట్లీ తెలుగు వాళ్ళతోనే అవుతున్నాయి. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎంఎస్కి వస్తారు, వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఏదైతే వాళ్ళు ఏజెంట్ పంపిస్తారో, మీరు కేవలం ఒక సెమిస్టర్ ఫీజు తీసుకొని వెళ్ళండి, మీ దాని తర్వాత అక్కడ జాబులు చేసుకొని మీరు ఫీజులు కట్టచ్చు అని తప్పుడు సలహాలు ఇస్తారండి. ఆ తప్పుడు సలహాలు ఇస్తుంటే వీళ్ళు ఆ సలహాలు తీసుకొని ఇక్కడికి వచ్చి మరి వాళ్ళ డబ్బులు ఒకటే సెమిస్టర్ ఫీజో లేకపోతే సెమిస్టర్ ఫీజు లేకుండా వస్తారు కదండి. మరి ఇక్కడ ఉద్యోగాలు ప్రయత్నం చేసి ఉద్యోగాలు చేస్తారు. మరి ఉద్యోగాలు చేసినప్పుడు మరి బయట మీరు బయట పనిచేస్తుంటే మీరు డెఫినెట్ గా ఇలాంటి వాటికి మీరు అవుతారు కదా, అంటే యుల్ బికమ్ ఎప్రెంటిస్, డెఫినెట్ గా మీకు మీ మీద ఇలాంటి నేరాలు జరుగుతాయి. ఇవే జరుగుతున్నాయి, అదే మన సోషల్ మీడియాలో మన టీవీ వాళ్ళందరూ చూపిస్తున్నారు. మన మీద ఎందుకు చేస్తున్నారు అంటున్నారు, కానీ ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలుసుకోవట్లే మన మీడియా వాళ్ళు. అసలు మనకు పనిచేసే అర్హత ఉందా లేదు, మరి ఎందుకు చేస్తున్నాము, చేసినప్పుడు మరి మీ మీద దుండగులు మరి వాళ్ళు నల్లవాళ్ళు అటాక్ చేస్తుంటే మరి ఎవరు తప్పు, మన తప్ప వాళ్ళు తప్ప? ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు చాలా మంది గుంపులు గుంపులుగా వచ్చి మన వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ కలవరు, కలవనప్పుడు మరి వాళ్ళకు ఉద్యోగాలు దొరకట్లేదు. మరి వాళ్ళకు కూడా కడుపుమంటూ ఉంటుంది కదండి, మరి లోకల్ వాళ్ళకి మరి వాళ్ళ ఉద్యోగాలు మన స్టూడెంట్స్ తీసుకుంటుంటే మరి వాళ్ళకు కడుపుమంటూ ఉంటుందిగా. మళ్ళీ మన వాళ్ళు మన అమ్మాయిలు మన వాళ్ళతోనే తిరుగుతారు, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్. మరి ఒకవేళ వాళ్ళ నల్ల అబ్బాయిలకు తెల్ల అబ్బాయిలకు మన అమ్మాయిల మీద ఇష్టపడే అలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళు వాళ్ళతోని లోకల్ వాళ్ళతో ఇంటిగ్రేట్ అవ్వరు మన వాళ్ళు. అంటే మనము బీ యాజ్ అ రోమన్ వెన్ యూఆర్ ఇన్ రోమ్ అంటారు. మనం లోకల్ గా వచ్చి ఉంటే లోకల్ వాళ్ళతో కలవాలి కదండి, మన వాళ్ళు కలవరు, గుంపులు గుంపులుగా మన వాళ్ళే ఉంటారు. సో దట్ ఈస్ అన్ అదర్ సోషల్ ప్రాబ్లం మన వాళ్ళది. అంటే నేను మన వాళ్ళ తప్పులు చెప్పట్లేదు, కానీ ఇవన్నీ సోషల్ ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్, పొలిటికల్ ప్రాబ్లమ్స్ అండి. మన వాళ్ళు వచ్చేటప్పుడు కాస్త డబ్బు తెచ్చుకొని వచ్చి చదువు కోసం వచ్చి చదువు పూర్తి చేసుకున్న తర్వాత మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. అవన్నీ చేయకుండా కాలేజ్ లైఫ్ లోనే ఫుల్ టైం ఉద్యోగాలు చేసి కాలేజీ వెళ్లకుండా, కోవిడ్ నుంచి ఏమైందంటే ఈ మధ్య కాలంలో కాలేజీ కూడా ఇంతకు ముందు 20 అవర్స్ క్లాస్ రూమ్ లో ఉండాలని రూల్ ఉండేది, కోవిడ్ నుంచి అది డైల్యూట్ చేశారు ఇమిగ్రేషన్ రూల్. మీరు ఇంటి నుంచే ల్యాప్టాప్ లో చదువుకోవచ్చు, లేకపోతే వారానికి ఒకటే రోజు క్లాస్కి వెళ్ళాలి అనే రూల్ పెట్టారు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, 6 రోజులు 7 రోజులు పని చేస్తున్నారు, ఒక రోజు కాలేజీకి వెళ్తున్నారు. అంటే రూల్ చేయడం వల్ల కూడా మన వాళ్ళు ఇలాంటి అన్ని చేస్తున్నారు, తప్పుడు తోవల్లలో వెళ్తున్నారు. ఇప్పుడు చాలా స్టేట్స్లలో కూడా ఏమైపోయిందంటే ఈ క్యానిబస్ లేకపోతే గంజా చరస్సు లీగల్ అయిపోయిందండి, అవి కూడా చాలా తీసుకుంటున్నారు మన వాళ్ళు. మరి తీసుకునేటప్పుడు ఖర్చులు కూడా అవుతాయి కదా, మరి పని చేయాలి, డ్రింకింగ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బీరు $1, కోక్ కూడా $1. మరి మన వాళ్ళు బీరు తాగుతారు కోక్ తాగే బదులు. సో అలాంటి తాగుడు కూడా అలవాటయ్యి బానిసలవి. కొంతమంది ఏమో డ్రగ్స్ తీసుకొని, కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్, కొంతమంది ఏమో ఇక్కడికి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడతారు, కొంతమంది నిజంగా కూడా అవసరం ఉన్న స్టూడెంట్స్ పని చేసుకుంటుంటారు, చదువుకుంటారు, తలకింద వేసుకొని పనికి వెళ్తారండి. మరి వాళ్ళకి ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ అవ్వవు, కానీ మరి బయట తిరుగుతుంటే క్రైమ్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం తెలుసుకోవాలి ఏ ఏరియాలో క్రైమ్ జరుగుతుందని, అక్కడ తీసుకోవద్దు ఉద్యోగాలు. మరి కొన్ని స్టేట్లు ఇప్పుడు లూసియానా స్టేట్ మౌంటానా కొన్ని స్టేట్స్ ఉన్నాయండి, అక్కడ చాలా క్రైమ్ జరుగుద్ది, మన వాళ్ళు అక్కడికే వెళ్ళి చదువుకుంటారు ఎందుకంటే అక్కడ కాలేజీ ఫీజులు తక్కువ ఉంటాయి. మరి అలాంటివి చూసుకొని వెళ్ళాలి, మరి అలాంటి ప్లేసులకు వెళ్ళకూడదు మరి మనం. అంటే ఈ ఏజెంట్లు ఏదైతే వీసా ఏజెంట్లు, ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇవేం చెప్పరు, వాళ్ళ కమిషన్ కోసం అలాంటి స్టేట్స్ కు అలాంటి యూనివర్సిటీస్ కు పంపిస్తారు. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోవాలండి మన వాళ్ళు వచ్చినప్పుడు, రీసెర్చ్ చేసుకోవాలి ఊర్లో. ఈ ఏజెంట్లు, ఈ కన్సల్టెంట్స్ వాళ్ళ దగ్గర కూడా మోసం జరుగుతుంది, చాలా జరుగుతుందండి, చాలా జరుగుతుంది. వాళ్ళు సగం బాధ్యులండి, వీళ్ళ ఇవన్నీ అవ్వడానికి సగం బాధ్యులు. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా అమెరికాకు వచ్చి చూసిన వాళ్ళ దాఖలా లేదు, చదువుకున్న వాళ్ళు కాదు ఇక్కడికి వచ్చి. అక్కడ ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసుకొని ఆ కన్సల్టింగ్ కంపెనీస్ పెట్టుకుంటారు, ఇక్కడికి పంపిస్తారు స్టూడెంట్ని, వాళ్ళకు 30% 20% కమిషన్స్ వస్తాయి, లక్షలలో కమిషన్స్ వస్తాయని ఆ కమిషన్ కోసం పంపిస్తారు. వాళ్ళకి అన్ని అబద్ధం జూటా మాటలు చెప్పి పంపిస్తారు. వచ్చే వాళ్ళకు, వచ్చే వాళ్ళ పిల్లలకి, తండ్రులకు కూడా తెలియదు
మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, మా అమ్మాయి అమెరికా వెళ్ళాడు, అదో గొప్ప. మనకి ఇప్పుడు ఇండియాలో అందరూ అమెరికా వెళ్ళాలి, మరి అందరూ సక్సెస్ అవుతారంటే అవుతారు, మరి అయ్యేవాళ్ళు అవుతున్నారు, అవ్వని వాళ్ళు అవుతున్నారు, రెండు జరుగుతున్నాయి. సో అది చూసి జాగ్రత్తగా నడుచుకోవాలండి. అండ్ చాలా మంది పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ అమెరికా వెళ్తే సక్సెస్ అయినట్టే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో అలాంటి పేరెంట్స్ కి ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా అక్కడే ఉంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అడిగి తెలుసుకోండి. రెండోది ఏంటంటే, ఆ ఆ కాలనీ ఆ ఏరియాలో క్రైమ్ ఏమైనా ఉందా, ఆ స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలి ముందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ ఉందండి, న్యూయార్క్ లో బ్రాంక్స్ లో ఎక్కువ క్రైమ్ అవుద్దండి. మేము ఉండేది క్వీన్స్, మెనహాటన్, బ్రుక్లిన్ లో తక్కువ అవుద్ది, స్టాటన్ ఐలాండ్, లాంగ్ ఐలాండ్, ఇలాంటి ప్లేస్ లోకి వెళ్తే అక్కడ క్రైమ్ అవ్వదు. మరి బ్రాంక్స్ లోకి వెళ్తే మీకు క్రైమ్ అవుద్ది. అక్కడ క్రైమ్ ఉన్న ప్లేస్ కి వెళ్ళి మీరు ఉద్యోగాలు చేస్తే డెఫినెట్ గా క్రైమ్ అవుద్ది కదండి. మరి అలాగా ప్రతి ఊర్లో కొన్ని ఏరియాలలో క్రైమ్ అయ్యే స్థలాలు ఉంటాయి. ఎక్కడైతే నల్లవాళ్ళు ఉంటారో, ఎక్కడైతే స్పానిష్ వాళ్ళు ఉంటారో, ఎక్కడైతే కొంత క్రిమినల్స్ హోమ్లెస్ పీపుల్ ఉంటారో అక్కడ అవుతాయి. మరి అక్కడ ఎక్కడో తెలుసుకోవచ్చు, మనం ఆన్లైన్ లో వెతికితే తెలుస్తుంది. ఇక్కడ మన పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, మరి దానికి యజమాని ఎవరు, అది సేఫ్ ప్లేస్ ఏనా, నల్లవాళ్ళు ఉంటారా, స్పానిష్ వాళ్ళు ఉంటారా, చాలా క్రైమ్ ఎక్కువ ఉండే ఏరియానా తెలుసుకోవాలి. వాళ్ళు తల్లిదండ్రులు కూడా తరచుగా ఫోన్లు మాట్లాడాలి, తెలుసుకోవాలి. రెండోది వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, స్టూడెంట్స్ తో, ఆడవాళ్ళతో ఉంటున్నారా, మగవాళ్ళతో ఉంటున్నారా. మూడోది ఏమైనా డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా, లేకపోతే మన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే చుట్టాలు ఉంటే వెళ్ళి చూసిరమ్మనటమో, లేకపోతే వీడియో కాల్లో చూడటమో, ఫోన్లు చేసి వీడియో కాల్లో చూపించమనటమో, ఎక్కడ పని చేస్తున్నావు, ఏంటి, కాలేజ్కి వెళ్తున్నావా లేదా, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ రూమ్మేట్స్ ఎవరు, అస్సలు ఎవరెవరితో తిరుగుతున్నావని వీడియో కాల్లో ఇప్పుడు అడగొచ్చు కదండి, వాట్సాప్లో ఫ్రీయే కదా. మరి వాళ్ళు కూడా అడిగి తెలుసుకోవాలి, మరి వీళ్ళు ఏం చేస్తున్నారో, అసైన్మెంట్స్ చేస్తున్నారా లేదా, స్కూల్కి వెళ్తున్నారా లేరా, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు కాలేజీలో ఫీజులు కడుతున్నారా లేరా, ఫీజులు కట్టేటట్టయితే మీరు మాకు పంపించండి రిసీట్స్, కాలేజీలో మార్కులు ఎంత వస్తున్నాయి, ఆ మార్కులు మాకు పంపించండి, మీ ప్రొఫెసర్లు ఎవరు అని తెలుసుకోవాలండి. తెలుసుకుంటే కాస్త చెక్స్ అండ్ బౌండ్స్ ఉంటుంది కదా పేరెంట్స్ పెడితే. మరి పెట్టకుండా వీళ్ళు ఏదో మా అమ్మాయి అమెరికా వెళ్ళాడు, మా అమ్మాయి అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు, వాళ్ళు చాలా గొప్పగా ఉంటున్నారు అని అక్కడ నాలుగు ఫోటోలు వీళ్ళు ఎవరి కార్ల ముందు నల్ల దారులు పెట్టుకొని ఫోటోలు తీసి పంపిస్తే, మనోళ్ళు మన కారు కొనుక్కున్నాడు, లేకపోతే మావాడు చాలా హీరో లాగా బతుకుతున్నాడని మనోళ్ళు షేర్ చేసుకుంటారు ఫోటోలు వాట్సాప్లలో. అది కాదు కదండి, ఇక్కడికి వచ్చి చదువుతున్నారా, ఏ కాలేజ్ చదువుతున్నారు, కాలేజీలో ఏమైనా మారుతున్నారా, వెళ్ళిన కాలేజీకే చదువుతున్నాడా, ఫీజులు కడుతున్నాడా, మనం ఇచ్చిన ఫీజులు కడుతున్నాడా, మా అసైన్మెంట్స్ చేస్తున్నాడా, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఎవరితో ఉంటున్నాడు రూమ్మేట్లో, ఏ అడ్రస్లో ఉంటున్నాడు, అన్ని గూగుల్లో ఎతికితే తెలుస్తాయండి మీకు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో కూర్చుకొని గూగుల్ అడ్రస్ మా ఇంటి అడ్రస్ కొట్టారనుకోండి, నా ఇంటి అడ్రస్, నా ఇంటి ముందు బిల్డింగ్ ఫొటోస్ కూడా వచ్చేస్తాయి మీకు. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారని కూడా చూడొచ్చు, తెలుసా మీకు ఆన్లైన్ లో, మీరు ఏ కాలేజ్కి వెళ్తున్నారు అన్ని చూడొచ్చు అండి. ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు వాట్సాప్ లో మీరు ఒకవేళ మీరు పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కూడా వాళ్ళు చూడొచ్చు, వాళ్ళు పేరెంట్స్. అవును, మరి ఇప్పుడు అన్ని ఉన్నాయి కదండి, అన్ని ఫ్రీయే కదా, మరి అవన్నీ చూడరు వీళ్ళు. అన్ని అయిన తర్వాత, అన్ని జరిగిన తర్వాత, అన్ని నేరాలు జరిగిన తర్వాత ఆకులు పట్టుకుని ఏడుస్తే లాభం ఏంటి చెప్పండి. ఎస్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఓకే సార్.